హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు మొదట చూపించింది ఎన్నో జరిగిపోయిన ప్రమాదాలు. మనం గనక మేలుకోకపోతే జరగబోయే ఎన్నో ప్రమాదాలకు మనమే బాధ్యులం అవుతాం. నేను రాపక రమేష్, డిఎఫ్ఏ జిల్లా అధ్యక్షుడిని. ఇప్పుడు నేను మాట్లాడుతున్న అంశం కొంతమంది యువతలకు మాట ఏంటంటే, ఇప్పుడు ఇలా మాట్లాడాల్సి వస్తుందంటే ఒకసారి ఆలోచించండి. ఈరోజు మన రాష్ట్రం ఎలా ఉందంటే, అది చిన్నపిల్లవాళ్ళు అడిగినా ప్రతి ఒక్కరూ ఒకటే మాట చెప్తారు, ఏమని అంటే బాగులేదు అని. రాష్ట్రం మనం ఉంచితే మనం ఉన్న ఊర్లో కూడా సమస్యలు ఏంటి అని అడిగితే, సమస్యల్ని మనం ఆలోచించకుండానే మనకు అనిపించే సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు భీమవరం, గునుపూడి తాడే రోడ్డు సంబంధించి లైట్స్ ఉన్నాయి, కానీ ఎంత లైట్స్ అంటే మన బెడ్ పురుగున దారుణంగా చిన్న చిన్న లైట్స్ ఉన్నాయి. స్పీడ్ బ్రేకర్స్ అసలే లేవు. ఒకసారి ఆలోచించండి, లేకపోతే లేదు కదా ఇప్పుడు దాని సమస్య ఏంటి అని అంటారా? ఇక్కడే సమస్య. నేను కేవలం నెల రోజుల్లో 10 యాక్సిడెంట్స్ చూశాను. పసిపిల్లను గానించి పశువులు దాకా గుద్దుకుంటూ వెళ్ళిపోవడం, కొన్ని కొన్ని పెద్దవాళ్ళైతే చనిపోవడం కూడా జరిగింది, కొన్ని చిన్నపిల్లలకి బ్రెయిన్ పగిలిపోవడం కూడా జరిగింది. ఇంత జరుగుతున్న చూసిన నేను ఇప్పుడు స్పందించక తప్పట్లేదు. ఎందుకంటే అనుక్షణం నిద్ర వస్తున్నా పడుకోవాలనుకుంటున్నా ఇయే కలలు. ఎందుకంటే రేపు ఎవరికో జరిగింది, ఈరోజు నాకు జరుగుద్దేమో, లేకపోతే రేపు నాకు జరుగుద్దేమో అనే ఒక భయం, లేకపోతే నిన్న జరిగింది కదా, ఈరోజు నేను బాగానే ఉన్నాను కదా అని అనుకుంటే రేపు పొద్దున నాకే జరగచ్చు, లేకపోతే నా కుటుంబ సభ్యులకే జరగచ్చు. యాక్సిడెంట్ అనేది చనిపోయే వాళ్ళ పక్క నుంచితే చనిపోయే వాళ్ళ కుటుంబానికి ఎంతో తీరని లోటు. మరి ఒకసారి ఆలోచించండి, ఒక సామాన్యుడిగా ఉన్న నేను నాలోనే అసలు ఏంటి ఇలా జరిగింది అని ఆలోచిస్తుంటే నిద్ర పట్టడం లేదు. మరి అటువంటిది కొంతమంది యువతకి నేను పిలిచి స్టేటస్లో ఏంటి ఫోన్లు కూడా చేస్తుంటే కొంతమంది రెస్పాన్సే అవ్వట్లేదు. కొంతమంది రెస్పాన్స్ అయ్యి చాలా బాగా చెప్పారు అంటున్నా అయినా దానికి స్పందన లేదు. కొంతమంది వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం, కొంతమంది పని ఉందని వెళ్ళిపోవడం, ఇలా రకరకాలుగా చేస్తున్నారు. నిజంగా మీరు యువత ఒక్కసారి ఆలోచించండి. యువత అంటే ఏంటంటే, పొద్దునే లేచామా, రెడీ అయ్యామా, పనులకి వెళ్ళామా, వచ్చామా, తిన్నామా, లేకపోతే పని పాట లేకుండా సినిమాలకు వెళ్ళామా, చూసామా, వచ్చామా అనేది కాదు యువత అంటే. యువత అంటే దేశానికి వెన్నుముక్క అని పెద్ద ఆయన చెప్పారు. మరి ఆ వెన్నుముక్క అసలు వెన్నుముక్కలో కాకుండా కనీసం చీపు పొలలో కూడా లేని అంత హీనంగా ఉంది ఈరోజు. ఇంతమందికి రన్ని అని చెప్పి నేను చెప్తుంటే వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోవడం, ఫోన్ కూడా రెస్పాన్స్ అవ్వకపోవడం జరుగుతుంటే ఒకసారి ఆలోచించండి, మనం ఏం ఆలోచిస్తున్నామో మన బుద్ధి జ్ఞానం ఎటు వెళ్తుంది. అలాగే ఈరోజు కేవలం జగన్ గారు సీఎం అయితే మా మావయ్య అని, గంధి శ్రీనివాస్ గారేమో మా బావగారని, మోసిన్ రాజు గారేమో మా తాతగారని, ఇలాగ ఎంతసేపు ఎదుగు వచ్చిన వాళ్ళని, ఆ స్థాయిలో ఉన్న వాళ్ళని వాళ్ళు భుజం మీద చేస్తే చాలు అని పొంగిపోయిన వాళ్ళు చాలామంది రకరకాలుగా ఉన్నారు ఈ రోజుల్లో. కానీ నిజానికి అది కరెక్ట్ కాదు. ఆ నాయకులకు ఇష్టమైన వాళ్ళుగా మనం ఉండాలంటే మనం కనీసం రాష్ట్రం కాకపోయినా మనం ఉండే ఊరిని కూడా మనం పట్టించుకోగలగాలి. ఊరిని కాకపోయినా కనీసం మనం ఉండే పేటను కూడా పట్టించుకోగలగాలి. అసలు ఇన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఇన్ని ప్రాణాలు పోతున్నాయంటే కనీసం ఒక్కరు కూడా స్పందన లేకుండా మేము ఈ పనులు చేసుకొని కనీసం స్పందనించి నేనైనా నేను వచ్చి రండి అని అంటే మీరు కనీసం రాలేకపోతున్నారే, ఎందుకని నేను ప్రశ్నిస్తున్నాను. ఆలోచించండి, నా కోసమేనా, లేకపోతే నేనేమైనా మీరు వస్తే నాకు ఏదైనా ఇస్తారో, నాకు ఫలానా ఫలానా అని చెప్పి ఏదైనా ఆశిస్తున్నానా, లేకపోతే ఆ రోడ్ల మీద నా కుటుంబం నేను మాత్రమే తిరుగుతానా? ఒకసారి ఆలోచించండి, నేను ఎందుకు ఇంత ఆవేదన చెందాల్సి వస్తుంది? ఈరోజు చెప్పాను మీకు, 2 రోజుల నుంచి ఎందుకు కూడా చెప్తున్నాను, మున్సిపల్ కమిషనర్ కంప్లైంట్ ఇస్తాం, రండి 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 అని. దేనికి రమ్మంటున్నాను అంటే, ఇప్పుడు ఎవరికో జరిగిన సంఘటన రేపు పొద్దున మన కుటుంబాన్ని జరగకూడదని, ఇప్పుడు ఎవరో బాధపడుతున్న వాళ్ళు రేపు పొద్దున మనం బాధపడకూడదని. కాబట్టి మిమ్మల్ని స్పందించి రమ్మంటే ఒక్కరు కూడా స్పందన ఇవ్వకపోతే అది మిమ్మల్ని ఏమనుకోవాలో, మీరు యువత అనుకోవాలో, యువత కన్నా అసలు అసలు మీకు ఏ పదం పెట్టాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఒకసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. నాకు ఇలా చేసిన వల్ల నాకు ఏమైనా వస్తుందా అంటే నాకు అది ఏమీ లేదు. కేవలం ఏంటంటే ఆ బాధ, కన్నీళ్ళు, చనిపోయే వాళ్ళ కుటుంబాలు అన్నీ నాకు కళ్ళారని నేను చూశాను. కాబట్టి ఈరోజు నేను పనికెళ్తే నాకు ఎలాగైతేనే 1000 రూపాయలు ఖచ్చితంగా వస్తాయి. అయినా సరే కాదనుకోని నేను ఎందుకు ఫైట్ చేయాల్సి వస్తుంది అంటే ఒక్కసారి ఆలోచించండి. యువత మేలుకోండి, దయచేసి మీరు మేలుకోండి, మేలుకోండి, మేలుకోండి. మనకెందుకులే, మనకెందుకులే, మనకెందుకులే అని అనుకుంటే కనుక ఖచ్చితంగా 10 కొంపలు అవతల కొంప అంటుకుంటే రేపొద్దున అంటుకునేది మీ కొంపే.
ఎవరికో యాక్సిడెంట్ అయి చనిపోతే రేపొద్దున వచ్చేది మన కుటుంబం వరకే. ఒక్కసారి ఆలోచించండి, ప్రాణాలు ప్రాణాలు ప్రాణాలు, జంతువు ప్రాణాల మీద, ఏక ప్రాణాల మీద, పక్షి ప్రాణాల మీద పోరాడమని కూడా చూసాం. అటువంటి ప్రాణాలకు సంబంధించి మనిషి ప్రాణం అంటే ఎంత విలువైనది. అటువంటి మనిషి ప్రాణం పోతుంది అని అంటే, యువత కదలలేకపోతుందంటే, పెద్దవాళ్ళు కదలలేకపోయినట్టు అది వేరే విషయం. ఎందుకంటే ఒక వయసు వచ్చింది, నడవలేరు, కదలలేరు. కానీ యువతకి ఏమైంది? నేను కొంతమంది యువత కోసం చెప్తున్నాను, ఆ యువతకి ఏమైంది ఆలోచించండి. నేను ఈ ఫైట్ చేస్తుంది నా కోసమో నా కుటుంబం కోసమో కాదు. రేపొద్దున ఎవరికో జరిగింది మీ కుటుంబాలకు జరగకూడదని, మీ కుటుంబాలకు జరిగింది రేపొద్దున నా కుటుంబాలకు జరగకూడదని, ఇలా జరగకూడదు నేను ఫైట్ చేస్తే నా వెనకాల ఒక్కరు లేరు, అదే నేను ఏదైనా ఇప్పిస్తాను లేకపోతే పోయిస్తాను లేకపోతే నా పత్రికలకు బ్యానర్లు కట్టమని నేను ఏమైనా చేస్తే నా వెనకాల ఉంటారేమో, అటువంటిది నాకు వద్దు, అటువంటిది నాకు వద్దు. ఆలోచించండి ఒక్కసారి, ఒక్కసారి ఆలోచించండి. విగ్రహాలు, పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి దండలేసేస్తుంటే మనం చప్పట్లు కొట్టేసుకుంటున్నాం. మా అంబేద్కర్ విగ్రహం పెట్టారు, మా అంబేద్కర్ విగ్రహం పెట్టారు. అలాగే గాంధీగారికి విగ్రహం పెట్టి దండేస్తే మా గాంధీగారికి పెట్టారు, మా గాంధీగారికి పెట్టారు. అంచేపు ఇదేనా మహానీయులు కోరేది? ఒకటే. వాళ్ళు ఏం కోరారంటే, అంబేద్కర్ అయినా సరే, లేనివారి నుంచి పెద్దవారు ప్రతి ఒక్కరు కూడా ఒకటే, చదవాలి, అర్హతలోకి రావాలి, ప్రశ్నించగలగాలి అని వాళ్ళు ఫైట్ చేశారు. వాళ్ళు చనిపోయారు. కానీ ఈనాడు వాళ్ళు చెప్పిన మాటలు మనం గాలికి వదిలేస్తాం. ఒక విగ్రహం పెట్టేసి దండేసేసి పూజలు చేసేసి దాన్ని రకరకాలుగా ఎవరైనా వచ్చి ఓపెన్ చేస్తే, ఎవరైనా వచ్చి దానికి సంబంధించి మాట్లాడి మన కులాన్నో మతాన్నో ఏదైనా పొగిడితే చాలు, వాళ్ళు మన గొప్ప. అదే కొంతమంది రాజకీయాలు క్యాచ్ చేసుకుని ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇలాంటి సభలు పెట్టే మనల్ని రకరకాలుగా వాడుకుంటున్నారు, ర్యాలీ కానీ బ్యానర్లు కానీ. ఇంకోటి కూడా, యువత కొన్ని దేశానికి కాదు, వాళ్ళ రాష్ట్రానికి సంబంధించి కాదు, ఊర్లు కాదు, గ్రామానికి కాదు, కనీసం వాళ్ళకు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉపయోగపడుతున్నాయి. కేవలం గొడవలు ఏమన్నా, ఇంత అసలు మీరు గొడవలకు వెళ్ళడం ఎందుకు, దిగడం ఎందుకు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం ఎందుకు, పోలీస్ స్టేషన్లో కేసులు పడితే కూడా మళ్ళీ సంబంధించి మళ్ళీ ఎవరో ఒక నాయకులు కూడా దగ్గరికి వెళ్ళారు కాల్ పట్టుకోవడం ఎందుకు? వాళ్ళకి అదే క్యాచ్ చేసుకుంటున్నారు. వాళ్ళు అదే క్యాచ్ చేసుకుని రేపు పొద్దున్న మేము అధికారులు రావాలంటే మేము వాళ్ళ తప్పన ఉండాలని చెప్పి మీ మీద ఎన్ని కేసులు ఉన్నా మిమ్మల్ని కాదని మిమ్మల్ని మళ్ళీ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు రప్పించి మళ్ళీ మిమ్మల్ని గొడవల్లో అట్లా ఇన్వాల్వ్ చేసి మళ్ళీ ఏమీ తెలియనట్టుగా సంబంధించి అలా ఉంటున్నారో మీరు అలాగే ఉంటున్నారు. అసలు ఎక్కడికి వెళ్ళిపోతుందో మన సమాజం ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. నాకు ఏ పార్టీలతో సంబంధం లేదు, ఏ పార్టీ నుంచి నాకు వచ్చేది లేదు, నేను చూసేది లేదు. కేవలం ఏంటంటే యువత బాగుండాలని తపంతరం, తపంతరం. అది తప్ప నాకు ఏమీ లేదు. దయచేసి ఆలోచించండి, మీలో నిజంగా గనక యువనం అనే ఒక బ్లడ్ మీలో నిజంగా ఉండుంటే ఖచ్చితంగా మీరు నా కోసం రావద్దు, నా మాటలు విని మీరు ఫాలో అవ్వద్దు, నా కోసం కూడా పెద్ద పెద్ద బ్యానర్లు కట్టమని నేనేం చెప్పట్లేదు. కేవలం మీకు మీ కుటుంబ సభ్యులకి మీరు నడిచే రోడ్లు ఎలా ఉన్నాయో ఆలోచించండి. స్పీడ్ బ్రేకర్స్ లేవు, వీధిలో లైట్లు లేవు, మంచినీళ్ళు రావట్లేదు, మంచినీళ్ళు వచ్చిన అందులో బాగుండట్లేదు, అడుక్కున్న వాళ్ళు సైతం కూడా పన్ను కట్టించుకుంటున్నారు. ఎంత దారుణంగా దిగజారిపోయిందంటే అంత దారుణంగా దిగజారిపోయింది. ఆలోచించండి, ఖచ్చితంగా ఆలోచించండి, ఒకసారి ఆలోచించి దాని ప్రకారంగా నడుచుకోండి. అలాగే మరి చూస్తే స్తంభాలు, వీధి లైట్, కరెంట్లు కూడా, వైర్లు కూడా ఎక్కడికి రాలుతున్నాయో, ఏమైపోతున్నాయో కూడా తెలియని పరిస్థితి. ఆలోచించండి, మొన్నటికి మొన్న కూడా ఆటోలో వస్తుంటే కరెంటు వైర్ పడిపోయి దహన బలి అయిపోయారు 20 మంది దాకా ఆటోలోనే చనిపోయారు. ఒక్కసారి ఆలోచించండి, మనం ఎటు వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము, ఒక్కసారి ఆలోచించి మీరు ప్రశ్నించగలిగితే ఖచ్చితంగా మన రాష్ట్రం కాదు మన దేశం కూడా అమెరికా, దుబాయ్ అని చెప్పి మనం పనులకి అక్కడెక్కడికి వెళ్ళి వాళ్ళ కాలు కింద వీళ్ళ కాలు కింద మనం బతకాల్సిన అవసరం లేదు. మీరు కనుక ప్రశ్నించగలిగితే నేను చెప్తున్నాను, అతి తక్కువ టైంలోనే అమెరికా ఏంటి, దుబాయ్ ఏంటి, ఏం దాటకపోతే నన్ను అడగండి. ఎందుకంటే అంతకన్నా డబ్బు మన దగ్గరే ఉంది, మన రాజకీయ వాళ్ళ దగ్గరే ఉన్నాయి, మన సంబంధించి ఉన్న వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఇంతలో వాళ్ళ దగ్గర పెట్టుకొని చేసుకొని లేని వాడికి కనీసం కూడి కూడా లేని పరిస్థితిలో అసలు మన దగ్గర కూడి లాక్కొని బిర్యానీ పొట్టడం ఫ్రీ, మందు ఫ్రీ అంటే కనుక మనం తోకా తోక అన్ని ఊపుకుంటూ వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఒకటే, మనం కొట్టుకు చచ్చిపోతున్నాం. ఈ పార్టీ అంటే ఈ పార్టీ నాదని, ఈ పార్టీ అంటే వీళ్ళు మా ఊళ్ళని, వీళ్ళు మా కుల పోలని, మా మత పోలని, అసలు ఏం జరుగుతుంది? ఇదా సమాధానం కావాల్సింది. ఆలోచించండి, వాళ్ళు బాగానే ఉంటున్నారు, మనకు మనం కొట్టుకుని చస్తున్నాం. దేని కొట్టుకుని చస్తున్నాం? అరే స్టేటస్, ఏదైనా హీరో సినిమా రిలీజ్ అయితే చాలు, ఇంకెంతసేపు అతనే ఫోటోలు, అతనే స్టేటస్లు. నేను అభిమానించొద్దని చెప్పట్లా, కానీ ఆ అభిమానం ఎంతవరకు ఉండాలి?
అరే మన కొంప అడ్డుకుపోతుందంటే లేదు థియేటర్ సినిమా వెళ్ళిపోతుందని చెప్పి థియేటర్కి వెళ్ళిపోతున్నారే. అరే మన ఊరు నాశనం అయిపోతుందంటే లేదు నా గర్ల్ ఫ్రెండ్ ఇంకోటి వెళ్ళిపోతుందని చెప్పి అక్కడికి వెళ్ళిపోతున్నారే. ఇదేనా మీరు ఇచ్చే వాల్యూ? తల్లిదండ్రులకి వాల్యూ ఇవ్వక, ఉన్న గ్రామానికి వాల్యూ ఇవ్వక, ఉన్న ఊరికి విలువ ఇవ్వక, ఇంక ఏం చేద్దామని పుట్టాం? దేనికి పుట్టాం? దేనికి పెరిగాం? ఉద్యోగులు లే, ఉద్యోగులు లేవంటే ఎక్కడి నుంచి వస్తాయి? పోరాడుకోవాలి. మీరు కష్టపడితేనే కదా రూపాయి వచ్చేది, మీరు కష్టపడితేనే కదా మీ కడుపు నిండేది. మరి ఉద్యోగాలు రావట్లేదు అంటే ఎక్కడి నుంచి వస్తాయి? మీరు పోరాడాలి, ఫైట్ చేయాలి. ఎందుకు చేయాలిపోతున్నారు? ఒకసారి ఆలోచించండి యువత, దయచేసి ఆలోచించండి. నా మాటలు కనుక ఎవరైనా గుర్చున్నట్టే కనుక దయచేసి మన్నించి నా మాటలు వెనకాల ఉన్న సత్యాలు గ్రహిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రాబాక రమేష్. అధికారులకి అందజేశాం, చేస్తామని అన్నారు.